అందరికీ నమస్కారం. కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నమస్కారం. మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు మన కోవూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ ప్రశాంత్ రెడ్డి గారిని అనౌన్స్ చేయటం చాలా శుభసూచకం. కోవూరు నియోజక ప్రజలంతా ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. ఒక తొలి మహిళా అభ్యర్థిగా మన కోవూరు నియోజకవర్గానికి రావటం చాలా సంతోషంగా ఉంది. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఒక ఆడబడుచుని మన కోవూరు నియోజకవర్గానికి పంపించినట్టుగా ప్రజలంతా ప్రతి ఇంట్లోనూ ప్రతి మనసులోనూ ఇదే భావనతో ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు. అలాగే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా సరే బీపీఆర్ గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ అనేక సేవా కార్యక్రమాలు ముందు నుంచే వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఈరోజు వాళ్ళకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అందరూ ఆహ్వానిస్తున్నారు. అలాగే ఇలాంటి వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలా మనం వారికి మన ఇంట్లోకి ఎలా అయితే ఒక ఆడబడుసు ఎట్లా వస్తుందో అలాగా మన మంచి చెడులు మనమే చూసుకొని పార్టీలకు అతీతంగా వీపీఆర్ గారిని ఎంపీగాను, ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగాను అత్యధిక భారీ మెజారిటీతో కని ఇని వెరుగని రీతిలో కోవూరు ప్రజలైతేమి ఎంపీ సెగ్మెంట్లో ఉన్న నియోజకవర్గాలన్నీ కలిసి ఒక భారీ ఆధిక్యతతో వీరిని ముందుకి నడపాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలాగే ఇది ఏ ఒక్కరితో పార్టీలకు సంబంధించింది కాకుండా ప్రతి ఒక్కరు మన ఇంట్లో మన ఆడబడిచి నిలబడితేనో ఎలా అయితే మనం అన్ని మర్యాదలు చూసుకుంటామో దగ్గరుండి, అలాగే ప్రతి ఒక్కరు బాధ్యతగా వారి విజయానికి వారికి మంచి చెడులకి సలహాలకి సూచనలకి బాబు గారు ఆదేశాల మేరకు పార్టీ మాటే మనకి శిరోధార్యం కాబట్టి పార్టీ నుంచి మనకి ప్రశాంత్ రెడ్డి గారిని టీడీపీ అభ్యర్థిగా, తొలి మహిళా అభ్యర్థిగా మనకు ప్రకటించడం జరిగింది. మన ఆడబడుచుని మనం దగ్గరుండి మనం అన్ని విధాలా మనం కాపాడుకోవాలి. అలాగే పార్టీ సూచనల మేరకు ఈరోజు నుంచి మనమే అన్నీ అయి తామై వారి విజయానికి మనం దోహదపడాలని కోవూరు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గానికి మహర్దశ ఈరోజు కలిగిపోతూ ఉంది. ఎంపీ అభ్యర్థిగా బీపీఆర్ గారిని, అలాగే ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలి. వారు మంచి మనసు బాగుండాలి. మంచి మనసున్నోళ్ళు వాళ్ళకి మనం అన్ని విధాల విజయాన్ని అందించి ప్రతి ఒక్కరూ కోవూరు నియోజక ప్రజలంతా మనం ఏకతాటిగా వారి విజయానికి మనం నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.